ఆయన మహానుభావుడు. ఆయనకు ఎందుకలా అనిపించిందో లేదు, నేను విన్న సాంప్రదాయ గీతాల్లో ఇది ఉన్నట్లు లేదు, ఇది ఎవరైనా నవీనమైన కవి ఎవరైనా రాసిందా అని ఎంక్వైరీ చేయడానికి ప్రయత్నం చేయటం, ఎవరికి ఎవరు రాశారో తెలియదు, ఆ పాడిన పిల్లలకు కూడా తెలియదు. సరే అక్కడ ఒక ఆయన ఈ శైలి చూస్తుంటే మా భరణి రాసినట్టుగా అనిపిస్తుంది. అయితే నేను నా సినిమాలో ఇది పెట్టుకోవాలనుకుంటున్నానో, మొత్తం పాటంతా కుదరదు. నేను చెప్పాను కదా నాకు పల్లవి చరణం ఈ విభాగాలు నాకు ఏం తెలియదు. ఒక పాట 89 లైన్లు ఉంటుంది, ఒక పాట 90 లైన్లు ఉంటుంది, ఒక పాట 3 లైన్లు ఉంటుంది, ఒక పాట 4 లైన్లు ఉంటుంది. సరే ఆ పరిస్థితిలో మా మాస్టర్ ఒక ఆయన సంస్కృతం మాస్టర్ ఘనశ్యామ్ ప్రసాద్ గారిని ఇప్పుడు ప్రస్తుతం వారు లేరు, ఆయన ఆ పాటని కుదించి విశ్వనాథ్ గారు అడిగిన మేరకు ఇవ్వటం, ఆయన మరి రచయిత పర్మిషన్ లేకుండా ఈ పాట ఎలా పెట్టుకుంటామని ఆయన ఒక స్వయంగా సుధస్థూరితో ఒక పాట ఒక ఉత్తరం రాయటం, భరణి గారికి మీ అనుమతి కోసం ఉత్తరం రాస్తున్నాను, ఈ సినిమాలో వాడుకుంటున్నాం, మీరు అనుమతి ఇవ్వగలరు